3 లక్షల? ఎవడైనా 3 లక్షలు ఇస్తాడా అడ్వాన్స్? ప్లీజ్ సార్, ఎట్లయినా చేయండి సార్. నా వైఫ్ ఐసీలో ఉంది, మీరు ఏ పని చెప్పినా చేస్తాను సార్, లైఫ్ లాంగ్ చేస్తాను సార్. ఏం చూసేయాలి 3 లక్షలు? నా వైఫ్ క్రిటికల్ కండిషన్లో ఉంది, హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. 3 లక్షలు కుదరదు కానీ కింద చెప్తాను, ఒక 500 తీసుకొని వెళ్ళు. రోజు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒంటరి అని నాకు అనిపించింది. ఆ రోజు నేను కూడా డబ్బు తీసుకురాలేకపోయాను. హెల్ప్ చేస్తాడనుకుని మా మావయ్య దగ్గరికి వెళ్తే ఆయన యుఎస్ వెళ్ళారంట, రావడానికి 4 మంత్స్ పట్టుద్ది అన్నారు. చాలామంది ఫ్రెండ్స్ని కూడా అడిగి చూసా, బట్ నో యూస్. అది మా ఇద్దరికి టఫెస్ట్ టైం, లైఫ్లో ఫస్ట్ టైం వీడి మీద కోపడ్డాను. నువ్వు హాస్టల్కి వెళ్ళిపోరా. ఏంటి? ఇంకా చాలు, ఇది నేను చూసుకుంటాను, నువ్వు హాస్టల్కి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావురా, నేను వెళ్ళిపోవడం ఏంటి? నేను చెప్పేంతవరకు ఇక్కడికి రాకు. నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేరా, ఒక్కడిని ఉండాలని ఉంది. రే బావా, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందిరా. కావాలంటే అలా కాసేపు వెళ్ళి నీకు దూరంగా కూర్చుంటాను బావా, నువ్వు పిలిచినప్పుడే వస్తాను సరేనా? నా గురించి నీకు బాగా తెలుసు, నేను కాల్ చేసేదాకా మళ్ళీ వచ్చావు. లైఫ్లో నీ ముఖం చూడు, వెళ్ళిపో. అది కాదురా, ఒక్కసారి నా మాట విను. వెళ్ళిపో. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈరోజు ఈవినింగ్ లోపు సర్జరీ జరిగిపోవాలి. మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి యూ బెటర్ షిఫ్ట్ హర్ టు గవర్నమెంట్ హాస్పిటల్. బట్ ఐఎమ్ సారీ టు సే దిస్, అక్కడ ఇంత అడ్వాన్స్డ్ సర్జరీ ఇమీడియట్గా జరగకపోవచ్చు. ఈరోజు నైట్ 10 AM సర్జరీ జరిగి తీరాలి. నీ క్వశ్చన్ తెలుసారా, నువ్వు ఓడిపోయావు రామ్, నువ్వు ఓడిపోయావు రామ్. మనిషి లైఫ్లో చాలాసార్లు కింద పడి లేస్తూ ఉంటాడు, కానీ ఒక ఫేజ్లో కింద పడి ఎంత ప్రయత్నించినా పైకి లేవలేడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి వాడు ఓడిపోయాడు అని. నేను ఓడిపోయానని ఆ రోజు నాకు అర్థమైంది. లూజర్స్ హ్యావ్ నాట్ ఎనఫ్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. I'm sorry, Buffy.